హాయ్ హలో, ఐఎమ్ డాక్టర్ నిలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి కొన్ని వందల వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే ఫ్రోజన్ షోల్డర్ గురించి. మరి ఫ్రోజన్ షోల్డర్ అని చాలా మనం వింటూ ఉంటాం కదా, అది ఎందుకు వస్తుంది ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటంటే, ఈ భుజము ఎముకలో భుజం జాయింట్ రావటము, స్టిఫ్గా అయిపోవటం అనేది దీంట్లో జరుగుతుంది. మనకి కదలికలు అనేవి తగ్గుతాయన్నమాట. ఎక్కువ ఈ భుజం జాయింట్కి ఏంటంటే చాలా రేంజ్ ఆఫ్ మూమెంట్ ఉంటుంది, అది ఈ ఫ్రోజన్ షోల్డర్ వచ్చినప్పుడు తగ్గిపోతుంది. కొంతే కదిలించగలుగుతారు, పూర్తిగా ఫ్రీగా ఈ భుజాన్ని కదిలించలేకపోతారు అన్నమాట. అయితే ఇది ఫస్ట్లో కొద్దిగా వచ్చి తర్వాత తీవ్రమయ్యి మళ్ళీ నెమ్మదిగా తగ్గుతుంది. ముందు ఒక భుజంలో రావచ్చు, తర్వాత నెమ్మదిగా ఒక 4-5 ఏళ్లలో మళ్ళీ రెండో భుజానికి కూడా రావచ్చు. ఇది ఎక్కువగా షోల్డర్ కదపకుండా ఉన్నప్పుడు వస్తుందన్నమాట. ఎలాంటప్పుడు అంటే సర్జరీస్ చేశాక ఒక్కొక్కసారి షోల్డర్ కదపకుండా ఉండటము, పక్షవాతం వచ్చినప్పుడు షోల్డర్ కదపకుండా ఉండటము, అయితే ఫ్రాక్చర్ అయినప్పుడు కదపకుండా ఉన్నప్పుడు, తర్వాత ఎక్కువగా జాయింట్ని కదలకుండా ఉంచే వాళ్ళకి రావచ్చు. తర్వాత డయాబెటీస్, హైపో థైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం కానీ ఉన్న వాళ్ళకి, పార్కిన్సన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది రావటానికి అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు వస్తుందంటే, ఈ ఇక్కడ ఈ భుజం చుట్టూ ఉండే ఎముకల చుట్టూ ఒక క్యాప్సూల్ లేకపోతే కనెక్టివ్ టిష్యూ అనేది ఉంటుంది, అది మందమెక్కటం వల్ల ఇలాగా ఇది స్టిఫ్ అవటం అనేది, కదలికలు తగ్గటం అనేది జరుగుతుంది. ఎక్కువగా 40 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళకి ఇది రావటానికి అవకాశం ఉంటుంది. దీంట్లో కొన్ని స్టేజెస్ లాగా వస్తుంది అన్నమాట, ఇది 3 స్టేజుల్లో వస్తుంది. ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే భుజంలో బాగా నొప్పి మొదలయ్యి కదలికలు అనేవి తగ్గిపోతాయి, అంటే రేంజ్ ఆఫ్ మోషన్ అనేది తగ్గుతుంది. తిప్పటము చాలా అన్ని వైపులా తిప్పటం అనేది ఎక్కువ రేంజ్లో తిరగదు, కొంచెమే మూవ్ అవుతుంది. ఇది ఫ్రీజింగ్ స్టేజ్ అంటారు, ఇది కొన్ని నెలలు ఉంటుంది. అయితే తర్వాత ఫ్రోజన్ స్టేజ్లో ఏంటంటే పెయిన్ తగ్గుతుంది కానీ జాయింట్ అనేది స్టిఫ్ అయిపోతుంది, అవి కదలిక బాగా తగ్గుతుంది, ఇది కూడా కొన్ని నెలలు ఉంటుంది. తర్వాత థాయింగ్ స్టేజ్లో ఈ నొప్పి తగ్గి ఈ కదలిక కూడా నెమ్మదిగా కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది, ఇది కూడా కొన్ని నెలలు ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ స్టేజ్లో ఈ రాత్రిపూట కూడా నొప్పి రావచ్చు భుజంలో. దీన్ని గుర్తించడానికి, ఎంతవరకు ఇది ఎఫెక్ట్ అయిందని తెలుసుకోవడానికి ఈ జాయింట్ని కదిలించి చూస్తారు. ఇది కదలిక ఎంతవరకు ఎంత రేంజ్లో ఉంది, ఎంతవరకు కదపగలుగుతున్నారు అనేది అబ్జర్వ్ చేస్తారు. ఎక్స్రే, ఎంఆర్ఐ, సిటీ లాంటివి చేస్తే కారణం ఏంటనేది తెలుస్తుంది. ట్రీట్మెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి సింపుల్గా పెయిన్ కిల్లర్స్ వాడటము, ఫిజికల్ థెరపీ చేసి ఎక్సర్సైజెస్ చేయటము, నొప్పి బిళ్ళలతో పాటు ఒక్కొక్కసారి జాయింట్లోకి స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ కూడా చేస్తారు. జాయింట్ని ఎనస్థీషియా ఇచ్చి బిగుసుకుపోయిన జాయింట్ని వదులు చేస్తారన్నమాట, అదొక ట్రీట్మెంట్. ఒక్కొక్కసారి లోపల స్కార్ టిష్యూ అనేది డెవలప్ అయితే జాయింట్లో సర్జరీ చేసి తీసివేస్తారన్నమాట. మరి ఇదండి ఫ్రోజన్ షోల్డర్ గురించి. ఎక్కువగా మేము మా పేషెంట్లు అంటే డయాబెటీస్ వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము, ఎందుకంటే వాళ్ళకి షుగర్ కంట్రోల్లో లేనప్పుడు ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది ఎక్కువగా కనబడుతుంది. వాళ్ళు షుగర్ కంట్రోల్ అయ్యాక కూడా చాలా రోజులు ఇది, ఇలా మీకు 3 స్టేజెస్ చెప్పాను కదా, ఆ విధంగా చాలా రోజులు ఉంటుంది. కాబట్టి షుగర్ కంట్రోల్లో పెట్టుకోకపోతే ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది ఎక్కువగా రావటానికి అవకాశం ఉంటుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. మరి అదండి ఫ్రోజన్ షోల్డర్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.